హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరంతా ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈరోజు మన ఛానల్లో వెయిట్ లాస్ అవ్వడానికి ఇంట్లోనే ఎలా చేసుకోవాలో పౌడర్ అనేది చూపిస్తాను సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేయండి అండ్ ఇక్కడ నేను దాల్చిన చెక్క తీసుకున్నాను అండ్ అలానే మిరియాలు జీలకర్ర లవంగాలు వాము సోప్ ఇవన్నీ యాడ్ చేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి సో ఇవి లో ఫ్లేమ్లోనే పెట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి సో చూసారు కదా ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ రోస్ట్ చేసుకోవాలి లేదంటే అట్లానే లో ఫ్లేమ్ పెట్టి వదిలేసినట్లయితే మనకి మాడిపోతాయి అండ్ ఇక్కడ నేను ఈ జింజర్ని నీట్గా వాష్ చేసుకుని ఎండలో ఆరబెట్టుకుని పౌడర్ చేసుకున్నాను సో అది కూడా వేసుకుని ఒక టూ టు ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మనకి డైరెక్ట్గా జింజర్ పౌడర్ కూడా దొరుకుతుంది బట్ నేను నా దగ్గర కొంచెం జింజర్ ఎక్కువ ఉందని నేను అట్లా చేశాను సో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అండ్ ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని ఫైన్ పౌడర్లో బ్లెండ్ చేసుకోవాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ నేను తాటిబెల్లం అంటాం కదా సో అది గ్రేట్ చేసుకుని ఇలా పౌడర్లా యాడ్ చేసుకుంటున్నాను సో మీకు కావాలి నార్మల్ జాగ్రీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆరల్స్ బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఆ తాటి బెల్లం అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి అండ్ అది మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఒక గ్లాస్ జార్లో కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకున్నట్లయితే సిక్స్ టు ఎయిట్ మంత్స్ నిలువ ఉంటుంది అండ్ దీని యూసేజ్ చెప్తాను ఎర్లీ మార్నింగ్ లేవంగానే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఈ పౌడర్ యాడ్ చేసుకుని బాగా వాటర్ అనేవి మరిగించుకోవాలి సో మరిగించుకుని అవి ఫిల్టర్ చేసుకుని సో అప్పుడు మనం తాగొచ్చు సో అంతేనండి వెయిట్ అనేది చాలా లాస్ అవుతారు సో ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ